అన్నా మిస్ సెట్టి మిస్టర్ సెట్టి సినిమా చూసినాను అన్నా అబ్బబ్బబ్బబ్బబ్బా చూస్తున్నంత సేపులు ఎట్లా అనిపించింది అంటే అన్న నాన్ స్టాప్ కామెడీ అన్నా అన్నాల తారా మా అనిష్క సెట్టి అప్పరంజి బొమ్మ మా అనిష్క సెట్టి 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 కలిసి హిట్ కొట్టారు భయ్యా సూపర్ అన్న సినిమా చూస్తున్నంత సేపులు నాన్ స్టాప్ కామెడీ ఏడ తగ్గలే నిజంగా అంటే ఒక అనిష్క శెట్టి కంటెంట్ ఎంచుకుంటుంది అంటే నేను ఏమనుకున్నా ఇన్నాళ్ళ తర్వాత వస్తున్నాను నవీన్ శెట్టి అని అడిగిరు కానీ ఇన్నాళ్ళ తర్వాత వచ్చినాం కాదు హిట్ కొట్టామా లేదా సినిమా సూపర్ హిట్ పోయా సూపర్ ఉంది నాన్ స్టాప్ కామెడీ ఒక లవ్ ఇమోషనల్ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ సినిమాని తీసుకురావడం అంటే చాలా గ్రేట్ భయ మస్త్ అనిపిస్తుంది అన్న చూస్తున్నంత సేపు సినిమా థ్యాంక్ యూ ఇప్పుడే ఆ శెట్టి మూవీ చూడడం జరిగింది అనుష్క ఉన్ను అండ్ నవీన్ పోలీస్ శెట్టి యాక్టింగ్ అయితే చాలా బాగుంది నవీన్ పోలీస్ శెట్టి యాక్టింగ్ ఏమాత్రం తగ్గలేదు సో నవీన్ పోలీస్ శెట్టి గారి కామెడీ టైమింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ మనకు జాత్రీ నాత్నాలు తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనకు ఒక మంచిగా నవ్వుకునే మూవీ అయితే మళ్ళీ వచ్చింది అండ్ జాతిరత్నాలు చూసుకుంటే ఓవరాల్గా మనం ఎక్కువ నవ్వుకుంటాం కానీ ఇందులో మంచి మెసేజ్ అయితే ఉంది సో ఓవరాల్గా మనం స్టోరీ అయితే రివీల్ చేయొద్దు కాబట్టి ఒక ఎమోషన్ మూవీ అండ్ అందరూ ఫ్యామిలీతో పాటు అందరు చూడొచ్చు లైక్ అండ్ ఇందులో ఓవరాల్గా మనం స్టోరీ చూసుకుంటే అనుష్క మ్యారేజ్ కాకుండానే కాంబినేషన్ అయితే చాలా బాగుందన్న ఇద్దరు కాంబినేషన్ అంటే మనం ట్రైలర్ చూసుకున్నప్పుడు అయితే ఈ మూవీ రివీల్ అయిన ఇది మూవీ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మనం అనుకున్నాం లైక్ ఇద్దరికి అసలు కుదురుతుందా కుదరదా అని నేను అసలు మూవీ చూసేంత వరకు అయితే అనుకున్నాను అసలు కుదరదేమో అని బట్ ఇద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగుంది అంటే రియల్గా అనుష్క పెద్ద అని ఆయన మూవీలో కూడా పెద్దనే లైక్ అయినా సరే బాగుంది లైక్ వాళ్ళు కూడా అనుకుంటారు పెద్ద అయితే ఏముంది లవ్కి ఏజ్ అనేది డజంట్ మ్యాటర్ అని సో కామెడీ టైమింగ్ అయితే మనకు తెలిసిందే అన్న జాతిరత్నాలు ఆల్రెడీ గట్టిగా ఇచ్చేసిండు ఆయన ఫస్ట్ నుంచే మనకి చిచ్చోర అలాంటి మూవీస్ అయితే మనకు కామెడీ టైమింగ్ గట్టిగా ఇచ్చేసాడు ఇప్పుడు కూడా మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం అయితే అవునన్న అది ఒక్కటే డిసప్పాయింట్ చేసింది ఏంటంటే ఇప్పుడెప్పుడు హీరో వస్తాడా అని వెయిట్ చేయాల్సి వస్తుంది అసలు వస్తాడో రాడా అనిపించింది కానీ ఫైనల్గా వచ్చాడు ఎంట్రీతోనే మంచి కామెడీ అంటే స్టాండప్ కామెడీ అన్నట్టు అందులో రోల్ నవీన్ పల్లి శెట్టి వచ్చేసి స్టాండప్ కామెడీ సో స్టార్టింగే కామెడీ అదే మంచి ఇచ్చాడు కానీ ఎండింగ్లో మాత్రం కొంచెం ఎమోషన్ అయితే ఇచ్చాడన్న ఎండింగ్లో ఎమోషన్ ఉంటుంది సో అదే మెసేజ్ అన్నట్టు ఓవరాల్గా మా మెసేజ్కి అంటే ఏంటంటే లవ్కి అనేది డజంట్ మ్యాటర్ ఏజ్ అనేది డజంట్ మ్యాటర్ అనేది ఒక మెసేజ్ ఇచ్చాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఒంటరిగా ఇది ఓన్గా ఎలోన్గా ఉండే వాళ్ళకి అంటే ఎలోన్గా ఉంటే ఫైనల్గా ఎంత బాధపడతారు అనేది మూవీ అన్న సో అట్లా పక్కా అన్న షూర్గా ఫ్యామిలీలో కూడా కొందరు ఒంటరిగా ఉండడానికి ఫీల్ అవుతారు కదా సో అంటే ఒంటరిగా అంటే ఎలోన్గా ఉండాలి అని అనుకుంటారు కదా ఈ మూవీ చూస్తే ఎలోన్గా మాత్రం అస్సలు ఉండొద్దు అని అనుకుంటారు అన్న అలా అది అన్న సో నేను ఓవరాల్గా రేటింగ్ అయితే 4 ఇస్తాను అన్న ఈజీగా ఓకే థ్యాంక్ యూ.